సమాజమే దేవాలయంగా పేద ప్రజలే దేవుళ్ళు అనే భావనతో ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అనే లక్ష్యంతో పురోగమిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా అవనిగడిలో ఘనంగా నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 40 సంవత్సరాలుగా ఆంధ్రదేశ చరిత్రను తిరగరాసిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందని, అటువంటి పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు తెలుగు జాతి, తెలుగు భాషను ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడని మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. చంద్రబాబు నాయుడు పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ పరిణామాలు గమనించి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో నిలపడానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఐటీ రంగం గురించి ఎవరూ ఆలోచించనప్పుడు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేశారని, విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధానిని నెలకొల్పాలని, పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేశారని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్ళు అని చెప్పి భావించి పేద వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో అన్నగా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఆయన యొక్క అడుగుజాడల్లో ఈనాటి కూడా ప్రయాణం చేస్తూ వస్తుంది. ఆ తదనంతరం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఆయన ఎంతో దోహదకరంగా, ఒక పక్కన సంక్షేమాన్ని మరో పక్కన అభివృద్ధిని కూడా ఆయన చేపట్టడం, ఇవాళ హైదరాబాద్లో ఆయన ఐటీ స్టేడియం పెట్టి ఐటీ రంగాన్ని కానీ ప్రోత్సహంతో పాటు మన ప్రపంచ పటంలో మన ఐటీ ఉద్యోగులు ఎవరు ఉండగలుగుతారు, మన సత్యానాథల లాంటి వారు ఇవాళ అత్యున్నత స్థానానికి ఐటీ రంగంలో ఎదిగారంటే అది ఆనాడు చంద్రబాబు నాయుడు వేసిన బాట అన్న విషయం. మన ప్రపంచంలో వస్తున్న పెనుమార్పులు నేను గమనించి ఆ మార్పులకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీర్చిద్దిన ఘనత చంద్రబాబు. అలాగే రాష్ట్ర విభజనంతరం మళ్ళా ఆయన నాయకత్వాన్ని చేసి రాష్ట్రం పురోగమిస్తున్న ప్రజలు ఆశించారు. తదనుగుణంగానే ఆయన పరిపాలన చేశారు. 1,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు, రెండో పక్కన రాజధాని రాష్ట్రానికి ఆయన నాయకత్వం వహించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రంగాల్ని కూడా పురోగమింపు చేశారు. గ్రామీణ రంగంలో ఇవాళ మీరు చూస్తే దాదాపు మనం ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు 1-2 వేస్తూ ఉండేవాళ్ళు, అలాంటి దాదాపు 80% సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో కూడా పూర్తయిపోయాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లైన సందర్భంగా అనంత